కేఏ పాల్ ఎవరో చాలా పర్ఫెక్ట్గా నడిపిస్తున్నారు. ఈ గేమ్ అల్టిమేట్ లక్ష్యం ఏంటో తేలాల్సింది. కాసేపు కేసీఆర్ని, కాసేపు కాంగ్రెస్ని, ఇలా అందరినీ తిడుతున్నట్టుగా ఉంటూ టైమ్లీ వ్యూహాత్మకంగా వాడటం. క్రిందటిసారి ఆయన ఎవరు వాడారు? తెలుగుదేశం పార్టీ వాడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. ఇప్పుడు ఎవరు వాడుతున్నారని తెలియదు. ఎందుకంటే ఆయన మనిషి అయితే మాత్రం కన్స్ట్రక్టివ్గానే మాట్లాడుతున్నారు ఈ మధ్యన, మొన్ననే చెప్పుకున్నాం. సేమ్ టైం ఆయన పార్టీ ఏంటి, దానికి ఎంత సీన్ ఉంది, ఇదంతా ఓపెన్ సీక్రెట్. బట్ మాటలు మాత్రం చాలా టాక్టికల్గా నడుస్తున్నాయి. ఎస్పెషల్లీ అమిత్ షాని కలవడం అన్నటువంటిది అందులో సంచలనాత్మకమైనటువంటి అంశం. అది ఒక ఎత్తైతే అమిత్ షా తనతో చెప్పారంటూ పవన్ కళ్యాణ్ గురించి చేసినటువంటి కామెంట్లు, ఇది జనసేన బీజేపీల మధ్య చిచ్చు పెట్టేటువంటి మాట అనడంలో అతిశయక్తి ఏం లేదు. అందులో ఆయన మాట్లాడింది ఒకసారి విందాం. పవన్ కళ్యాణ్ లేదు అంటే ఆయన ఓట్ బ్యాంక్ లేదు, మీరెందుకు ఆయన ఎందుకు పడతారు, మేమేం పడలేదు, ఆయన మా ఇంటి పడుతున్నారు అన్నారు. సో ఆయన 2-3% తప్ప పవన్ కళ్యాణ్తో ఓట్ బ్యాంక్ అది కూడా డిస్కస్. ఈయనకి 1% కూడా ఓటు లేని ఆయన పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి కామెంట్స్ చేస్తున్నారు. అలాగే క్రిందటిసారి ఇట్లాగే ప్రధానమంత్రి అయిపోతాను, ముఖ్యమంత్రి అయిపోతాను అంటే కనీసం ఎమ్మెల్యేగా డిపాజిట్లు కూడా సాధించినటువంటి మనిషి అక్కడ పవన్ కళ్యాణ్ గురించి పదే పదే కామెంట్లు చేస్తున్నాడు, కావాలని కామెంట్లు చేస్తున్నాడు. అటు కేసీఆర్ గురించి కామెంట్ చేస్తున్నాడు, కేటీఆర్ గురించి కామెంట్లు చేస్తున్నాడు. సంథింగ్ దీని వెనకాల ఏముంది అనేటువంటిది ఇంకా ఫ్యూచర్లో తేలాల్సి ఉంది.